నమస్తే నేను నల్ని వెల్కమ్ టు స్టోరీ పోర్ట్ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగార మోగింది సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్నాయి కాబట్టి సెమీఫైనల్స్ లాంటివే ఐదు రాష్ట్రాల్లో కీలకమైన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది ఇక ఈ రాష్ట్ర ఫలితాలు ఉత్తరాది మూడును ప్రతిబింబిస్తాయని అంచనాలున్నాయి ఈసారి కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది మరి ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది బీజేపీ సత్తాచాటబోతోందా కాంగ్రెస్ బలం పుంజుకుంటుందా అనుకున్న సమయానికే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది గతంలో మాదిరిగానే కాస్త అటు ఇటుగా షెడ్యూల్ వచ్చేసింది ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఈసీ ప్రకటనతో క్షేత్రస్థాయి హడావిడి ఊపందుకోబోతోంది ఉత్తరాదిన మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్తో పాటు దక్షిణాదిలో తెలంగాణ ఈశాన్యంలో మిజోరాం మొత్తం మీద ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు జరిగే ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఇండియా కూటమి ఏర్పాటు తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటుతుంది అనేది కీలకాంశం కానుంది నిజంగానే బీజేపీ బలహీనపడిందా కాంగ్రెస్ పుంజుకుందా లేదా అనేది ఐదు రాష్ట్రాల ఎన్నికలు తేలుస్తాయనే అంచనాలు ఉన్నాయి ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే గెలిచాయి టూ కానీ మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లో నుంచి వెళ్ళి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లోపలి నుంచి బయట నుంచి చాలా ప్రయత్నాలు జరిగిన అశోక్ గెహ్లాట్ తన ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు సో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇటీవల కర్ణాటకలో గెలిచిన తర్వాత అంతకుముందు హిమాచల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ చాలా ఆశగా ఉంది ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించాలి అని ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది ఈ ఐదు రాష్ట్రాలలో గెలుపోటములతో సంబంధం లేకుండా కేంద్రంలో పార్టీలు అధికారంలోకి వచ్చిన చరిత్ర కూడా ఉంది కాబట్టి ఫలితాల్ని జాగ్రత్తగా విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తోంది అయినా సరే సార్వత్రిక ఎన్నికల ముందు తమ బలమేంటో నిరూపించుకోవాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ భావిస్తున్నాయి ఐదు రాష్ట్రాల్లో గెలుపు మాదంటే మాదని ధీమాగా ఉన్నాయి అసలు జనం ఏమనుకుంటున్నారనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది గత లాస్ట్ టూ ఎలక్షన్స్ లో ఎస్పెషల్లీ ఇండియాలో అన్ని స్టేట్స్ లో కూడా అంటే రైట్ ఫ్రమ్ ఢిల్లీ దగ్గర నుంచి ఇటు సౌత్ లో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ లో కూడా పార్లమెంట్కి అసెంబ్లీకి జరిగినటువంటి రెండు డిఫరెంట్ ఎన్నికల్లో ప్రజల తీర్పు అనేది భిన్నంగా ఉన్నట్టు కనపడింది మనం ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే ఓటు పర్సంటేజ్ దగ్గర నుంచి సీట్లు వచ్చిన పార్టీకి సీట్లు వచ్చిన వరకు కూడా అన్నిట్లో కూడా ఓటర్ అనేవాళ్ళు అత్యంత చైతన్యవంతంగా కనపడింది మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రజల్లో అవగాహన ఇక్కడ రాష్ట్రాల వారీగా అంశాలు కూడా కీలకంగా నిలిచే అవకాశం ఉంది కులగణన అంశం మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఎన్నికల అంశం కావచ్చు ఇక ఉజ్జయిని రేపు ఘటన చూపే ప్రభావంపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మణిపూర్ ఘటన తర్వాత ఈశాన్యంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఏ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అనేది చూడాల్సి ఉంది తెలంగాణలో గెలుపోవటముల సంగతి పక్కన పెడితే ఎంత ఓటు బ్యాంకు పెంచుకున్నాం ఎంతమేర బలపడ్డాం అనేది అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి రెండింటికీ కీలకమే ఇలా రాష్ట్రాల వారీగా భిన్న అంశాలు విభిన్న లక్ష్యాల మధ్య జాతీయ పార్టీల ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయాన్ని దేశ ప్రజలంతా ఆసక్తిగా గమనించటం ఖాయం మిజోరాంలో నవంబర్ ఏడున ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నెల పదమూడున నోటిఫికేషన్ వెలువడింది ఈ నెల ఇరవైవ తేదీ వరకు నామినేషన్ స్వీకరిస్తారు ఇరవై ఒకటి వరకు పరిశీలిస్తారు ఇరవై మూడు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు పోలింగ్ నవంబర్ ఏడున నిర్వహిస్తారు కౌంటింగ్ డిసెంబర్ మూడున జరుగుతుంది మిజోరాంలో ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించారు రాజస్థాన్లో నవంబర్ ఇరవై మూడున ఎన్నికలు జరుగుతున్నాయి అక్టోబర్ ముప్పైనా నోటిఫికేషన్ వెలువడునుంది నవంబర్ ఆరవ తేదీ వరకు నామినేషన్ స్వీకరిస్తారు నవంబర్ ఏడు వరకు పరిశీలిస్తారు తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు పోలింగ్ నవంబర్ ఇరవై మూడున నిర్వహిస్తారు కౌంటింగ్ డిసెంబర్ మూడున జరుగుతుంది డిసెంబర్ ఐదులాగా ఎన్నికలు ముగుస్తాయి ఇక రాజస్థాన్లో ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు మధ్యప్రదేశ్లో నవంబర్ పదిహేడున ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటిన నోటిఫికేషన్ వెలువనుంది అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు నామినేషన్ స్వీకరిస్తారు ముప్పై ఒకటి వరకు పరిశీలిస్తారు నవంబర్ రెండు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు పోలింగ్ నవంబర్ పదిహేడున నిర్వహిస్తారు కౌంటింగ్ డిసెంబర్ మూడున జరుగుతుంది మధ్యప్రదేశ్లో ఐదు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఛత్తీస్గఢ్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది నవంబర్ ఏడు పదిహేడు తేదీల్లో పోలింగ్ జరుగుతుంది మొదటి దశలో ఇరవై నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి రెండో దశలో డెబ్బై చోట్ల ఎన్నికలు నిర్వహిస్తారు కౌంటింగ్ డిసెంబర్ మూడున నిర్వహిస్తారు ఛత్తీస్గఢ్లో రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చివరగా తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో నవంబర్ ముప్పైన ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ మూడున ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది నవంబర్ పదవ తేదీ వరకు నామినేషన్ స్వీకరిస్తారు పదమూడు వరకు నామినేషన్స్ను పరిశీలిస్తారు పదిహేనవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు పోలింగ్ నవంబర్ ముప్పైన నిర్వహిస్తారు కౌంటింగ్ డిసెంబర్ మూడున జరుగుతుంది డిసెంబర్ ఐదులోగా ఎన్నికల్ని ముగిస్తారు తెలంగాణ వుడ్ లాస్ట్ ది పోల్ అండ్ డేట్ ఆఫ్ 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 నవంబర్ నవంబర్ విత్ ఇష్యూ నోటిఫికేషన్ బీయింగ్ ఇక తెలంగాణలో అసెంబ్లీ గడువు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారు వరకు ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్ని చూస్తే అక్టోబర్ ఆరవ తేదీన ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది సరిగ్గా రెండు నెలలకు అంటే డిసెంబర్ ఏడున పోలింగ్ నిర్వహించింది గెలిచిన వారితో జనవరి పదిహేడున అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరిగింది ఈ ప్రకారం చూస్తే వచ్చే ఏడాది జనవరి పదహారవ తేదీ వరకు ప్రస్తుత అసెంబ్లీ మనుగడలో ఉండనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి అయితే ఇప్పటి షెడ్యూల్ ప్రకారం చూస్తే గడువు కన్నా ముందే కొత్త అసెంబ్లీ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది మధ్యప్రదేశ్లో మొత్తం రెండు వందల ముప్పై సీట్లు ఉన్నాయి నూట పదహారు మ్యాజిక్ ఫిగర్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నూట పద్నాలుగు సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్ బీజేపీకి నూట తొమ్మిది స్థానాలే దక్కాయి బీజేపీ కంటే ముందే పావులు కదిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవలేదు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కొన్నేళ్లకే కుప్పకూలింది జ్యోతిరాదిత్య సింధియా బీజేపీకి మద్దతు పలికారు ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఛత్తీస్గఢ్లో మొత్తం తొంభై అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నలభై ఆరు స్థానాలలో గెలవాలి రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు బీజేపీకి పదిహేను సీట్లు మాత్రమే దక్కాయి సీఎం భూపేశ్ బఘేల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో మొత్తం నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి మెజార్టీ సాధించాలంటే అరవై స్థానాలలో గెలవాల్సి ఉంటుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది సీట్లలో గెలిచింది కాంగ్రెస్కు పంతొమ్మిది సీట్లు దక్కాయి బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది గత నలభై రోజులుగా ఐదు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి రాజకీయ పార్టీలు అధికారులతో చర్చించాక షెడ్యూల్ ఖరారు చేసినట్టు సీఈసీ పేర్కొన్నారు ఐదు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదైనట్టు ఈసీ ప్రకటించింది ఇందులో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపింది ఇలా ఐదు రాష్ట్రాల్లో ఐదు పాయింట్ ఆరు లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని తెలిపింది వీరితో కలిపి ఛత్తీస్గఢ్లో రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల మంది ఓటర్లు రాజస్థాన్లో ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది మిజోరాంలో ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల మంది ఓటర్లు తెలంగాణలో మూడు పాయింట్ ఏడు ఒక్క కోట్ల మంది ఓటర్లు మధ్యప్రదేశ్లో ఐదు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఈసీ వెల్లడించింది ఈ ఐదు రాష్ట్రాలలో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు సీఈసి రాజీవ్ కుమార్ తెలిపారు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరుణంలో దేశవ్యాప్తంగా తొమ్మిది వందల నలభై చెక్పోస్టులు ఏర్పాటయ్యాయి మిజోరాం రాజస్థాన్లో అంతర్జాతీయ బోర్డర్లు ఉండటంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా పెట్టారు ఐదు రాష్ట్రాల్లో ఆరు వందల డెబ్బై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి దేశంలోని మొత్తం ఓటర్లలో ఆరో వంతు ఈ ఐదు రాష్ట్రాలలో ఉన్నారు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక సమరానికి సెమీ లా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మిజోరాం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి జనవరి మూడున మధ్యప్రదేశ్ శాసనసభకు జనవరి ఆరున రాజస్థాన్ అసెంబ్లీకి జనవరి పద్నాలుగు తెలంగాణ అసెంబ్లీకి జనవరి పదహారుతో గడువు ముగేయనుంది ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ కాలపరిమితి డిసెంబర్ పదిహేడున ముగుస్తుంది ఈ తరుణంలో గడువులోగా ఎన్నికల ప్రక్రియ ముగించి కొత్త ప్రభుత్వం కొలువుదీరేలా షెడ్యూల్ రూపొందించింది ఈసీ మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఆరు వందల డెబ్భై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి మధ్యప్రదేశ్లో రెండు వందల ముప్పై తెలంగాణలో నూట పంతొమ్మిది ఛత్తీస్గఢ్లో తొంభై రాజస్థాన్లో రెండు వందలు మిజోరాంలో నలభై స్థానాలు ఉన్నాయి మొత్తం పదహారు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో అరవై లక్షల మంది కొత్త ఓటర్లు వీరి కోసం నూట పదిహేడు లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఈసీ తెలిపారు తెలంగాణలో ప్రతి ఎనిమిది వందల తొంభై ఏడు మందికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఆరు కేంద్రాలు ఏర్పాటయ్యాయి మిజోరాంలో ఒకే విడతలో నవంబర్ ఏడున ఎన్నికలు జరగనున్నాయి ఛత్తీస్గఢ్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది నవంబర్ ఏడు పదిహేడున పోలింగ్ నిర్వహిస్తారు నవంబర్ ముప్పైన తెలంగాణలోనూ మధ్యప్రదేశ్లో నవంబర్ పదిహేడున రాజస్థాన్లో ఇరవై మూడున ఎన్నికల పోలింగ్ జరుగుతుంది డిసెంబర్ మూడున ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు డిసెంబర్ ఐదుతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది ఛత్తీస్గఢ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ఒకే విడతలో పోలింగ్ జరగనుంది కేవలం ఛత్తీస్గఢ్లోనే రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతో పాటు బీజేపీకి ఫేర్వెల్ ప్రకటించినట్టయిందని విమర్శించారు దేశంలో కులగణన కోసం కాంగ్రెస్ కొద్ది రోజులుగా పట్టుబడుతోంది బీహార్లో కులగణన ఫలితాలను విడుదల చేసిన తర్వాత రాజస్థాన్ కూడా కులగణన సర్వే చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది ఛత్తీస్గఢ్లోనూ మళ్లీ అధికారంలోకి వస్తే కులాల సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది మధ్యప్రదేశ్లో కూడా కులగణన నిర్వహించడమే తమ ప్రధాన ఎజెండా అని చెప్పింది ఐదు రాష్ట్రాల ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ అని అన్ని పార్టీలు భావిస్తున్నాయి దీంతో ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లకు తావు లేకుండా చూసినట్టు ఈసీ ప్రకటించింది దీనికి పది అంశాల్ని ప్రాతిపదికగా చెబుతోంది ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది కేవలం ఫామ్ సెవెన్ రిసీవ్ అయిన తర్వాతే ఓటు తొలగింపు ఉండాలని స్పష్టం చేసింది బూత్ లెవెల్ ఆఫీసర్ తనిఖీ లేకుండా సుమోటోగా ఓటు తొలగించవద్దని పేర్కొంది ఓటరు చనిపోతే డెత్ సర్టిఫికేట్ అందిన తర్వాతే ఆ ఓటును డిలీట్ చేయాలని మార్గదర్శకాలిచ్చింది అలాగే మొత్తం తొలగించిన ఓట్లలో పది శాతం ఓట్లను గా సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో తొలగించిన ఓట్లు రెండు శాతానికి మించితే వాటిని ఈఆర్ఓ వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి ఓటరు చనిపోయిన సందర్భాలలో మినహా ఇతర కారణాలు ఉంటే వాటిని తప్పనిసరిగా తనిఖీ చేసిన తర్వాతే ఓటు తొలగింపు ఆదేశాలివ్వాలని మార్గదర్శకాలున్నాయి ఎన్నికల సమయంలో పెరిగిపోతున్న ఖర్చుపై నిఘా పెట్టేందుకు ఎన్నడూ లేనంతగా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది దాదాపు ఇరవై ప్రభుత్వ శాఖలతో స్పెషల్ కోఆర్డినేషన్ను ఏర్పాటు చేసింది ఈ కోఆర్డినేషన్లో ఈడీ ఐటీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జీఎస్టీ పోలీస్ కస్టమ్స్ ఎక్సైజ్ సిఐఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ పోస్టల్ ఆర్బీఐ ఎస్ఎల్బీసీ ఎన్సీబీ రైల్వే ఫారెస్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ పనిచేయనున్నాయి ఈ శాఖలన్నీ ఎవరికి వారు ఒంటరిగా పనిచేయకుండా సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులు పార్టీల ఖర్చుపై నిఘా పెడతారు సరిహద్దులకుండా వెళ్లే మద్యం నగదు ఉచితాలు డ్రగ్స్ తదితర అంశాలపై మరింత ఫోకస్ ఉంటుంది వీటితో పాటు రాష్ట్రంలోని ఎయిర్ స్ట్రిప్పులు హెలీప్యాడ్లపై కన్నేసుంచుతారు లిక్కర్ కింగ్పిన్స్ లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లపై తీవ్రమైన చర్యలు ఉండనున్నాయి ఓటర్లను ప్రలోభాలకు లోను చేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేయటానికి ఎన్నికల సంఘం సివిజిల్ యాప్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది ఎవరైనా పౌరుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీవిజిల్ యాప్లో ఫోటో వీడియో ఇతర సమాచారం అప్లోడ్ చేయాలి వెంటనే ఆ సమాచారం డిస్ట్రిక్ట్ కంట్రోలర్కు చేరుతుంది చేరిన ఐదు నిమిషాల్లోనే ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం ఫ్లయింగ్ స్క్వాడ్కు అప్పగిస్తారు పదిహేను నిమిషాల వ్యవధిలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేస్తారు మరొక ముప్పై నిమిషాల్లోనే ఫిర్యాదుదారుకు తాము తీసుకున్న చర్యల సమాచారాన్ని పంపిస్తారు అంటే ఫిర్యాదు చేసిన యాభై నుంచి వంద నిమిషాల్లోనే వాటిపై యాక్షన్ తీసుకునేలా సీవిజిల్ తయారు చేశారు ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా ఓటర్ సేవలన్నీ ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించారు ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేయవచ్చు ఓటర్ లిస్టులో పేరు తనిఖీ చేసుకోవచ్చు పోలింగ్ బూత్ వివరాలు బిఎల్ఓ ఈఆర్ఓ డీటెయిల్స్ ఎన్నికల ఫలితాలు ఈవీఎంల సమాచారం ఓటర్ కార్డు డౌన్లోడింగ్ తదితర సేవలన్నీ ఈ ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా పొందే అవకాశం కల్పించారు అభ్యర్థులు సువిధా పోర్టల్ ద్వారా నామినేషన్స్ అఫిడవిట్స్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు అలాగే మీటింగులు ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతుల కోసం ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది వికలాంగులు వలస ఓటర్ల కోసం ఈసీ సక్షం యాప్ను తయారు చేసింది ఓటర్ జాబితాలో కరెక్షన్స్ కోసం ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు అలాగే ఓటింగ్ సమయంలో వీల్ చైర్ అవసరమైతే రిక్వెస్ట్ను ఈ యాప్ ద్వారా పంపాలి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు తెలుసుకోవటానికి కేవైసీ యాప్ను రూపొందించారు ఇందులో అభ్యర్థుల నేర చరిత్ర సహా ఇతర వివరాలను ఉంచుతారు అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్సైట్లో సోషల్ మీడియాలో పెట్టాలి యువతను పోలింగ్ కేంద్రాలకు ఆకర్షించాలని ఈసీ దిశానిర్దేశం చేసింది యువత ఓటింగ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలి పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి వికలాంగులకు ఓటింగ్కు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి చివరి మైలులో ఉన్న గ్రామాలలో సైతం సజావుగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా చర్యలు ఉండాలని సూచించింది ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు మద్యం సరఫరాను అడ్డుకునేందుకు అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు పోలీస్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఈ చెక్పోస్టులలో నిఘా ఉంటుంది ఓటర్ జాబితాలో పెద్ద సంఖ్యలో నమోదు తొలగింపులను జిల్లా ఎన్నికల అధికారులు తప్పనిసరిగా చెక్ చేయాలి రాజకీయ పార్టీల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఈసీ ఆదేశించింది ఉదాసీనతకు తావివ్వవద్దని హెచ్చరించింది తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారమోగింది గత ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది దేశంలోనే వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్థాన్లో రెండు వందల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది రెండు వేల ఇరవై మూడు తర్వాత ఏ ప్రభుత్వాన్ని వరుసగా గెలిపించని రాజస్థానీలు ఈసారి ఎవరికి పట్టం కడతారో అన్నది ఆసక్తికరంగా మారింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నూట ఎనిమిది సీట్లు రావడంతో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజారిటీ నూట ఒక్క సీట్లు మాత్రమే అయితే నూట ఎనిమిది స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు ఆ తర్వాత పదమూడు మంది స్వతంత్రులతో పాటు ఆర్ఎల్డీ ఎమ్మెల్యే కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు దీంతో కాంగ్రెస్ బలం నూట ఇరవై రెండుకు పెరిగింది బీజేపీకి డెబ్బై భారతీయ ట్రైబల్ పార్టీ రెండు కమ్యూనిస్టు పార్టీకి రెండు సీట్లు చొప్పున వచ్చాయి ప్రస్తుతం అధికారంలోకి రావటానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది అటు కాంగ్రెస్ కూడా హోరాహోరీ పోరు ఉందని ఒప్పుకుంటూనే గెలిచేది తామేనని బజాయిస్తోంది ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇక్కడ మూడుసార్లు సీఎంగా ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ గెహ్లాట్ సచిన్ పైలట్ అని రెండు వర్గాలుగా చీలిపోయింది పైగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది బీజేపీ విషయానికొస్తే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇక్కడ బలమైన శక్తిగా ఉంది రాజస్థాన్లో బీజేపీకి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నా కాంగ్రెస్ సామర్థ్యాన్ని కొట్టిపారేలే ఒక రకంగా రెండు జాతీయ పార్టీలకు ఇక్కడ సమాన అవకాశాలు ఉన్నాయి తొంభై నియోజకవర్గాలున్న ఛత్తీస్గఢ్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఛత్తీస్గఢ్ అంటేనే ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇక్కడ ఎస్టీల్లో మెజార్టీ వర్గాలు హస్తం పార్టీకే మద్దతుగా నిలుస్తున్నారు బస్తర్ జిల్లాలోని పన్నెండు సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినా మెజార్టీ మాత్రం తమకేనని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై ఎనిమిది సీట్లు వస్తే బీజేపీ పదిహేను సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది మెజార్టీ నలభై ఆరు సీట్లు రావాల్సి ఉంటే హస్తం పార్టీకి ఏకంగా అరవై ఎనిమిది వచ్చాయి అధికార పార్టీలో చిన్న ఆధిపత్య గొడవలే తప్ప చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు లేకపోవటమే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతోంది సుక్మా రాయ్పూర్ జగదల్పూర్ బిలాస్పూర్ అంబికాపూర్ కోబ్రా రాయ్ఘడ్ ప్రాంతాల్లో మెజార్టీ వస్తుందన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించింది రాష్ట్రంలో కుర్మీలు రెండో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నారు భూపేష్ భగేల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయితే సైలెంట్ ఓటింగ్ ఉంటుందని తామే గెలుస్తామని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఓటమి తర్వాత బీజేపీలో ఇంకా ఇక్కడ కొత్త నాయకత్వం ఏర్పడలేదు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కే ఎక్కువ స్కోప్ ఉంది అయితే ఈ రాష్ట్రంలో సీబీఐ పలువురు నేతలపై అవినీతి కేసులు పెట్టింది ఆ కథ ఇప్పుడే మొదలైంది చివరకు ఏం తేలుతుందో చూడాలి రెండు వేల పద్దెనిమిదిలో మధ్యప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించింది రెండు వందల ముప్పై నాలుగు సీట్లుంటే నూట పద్నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది అయితే మెజార్టీకి రెండు సీట్ల దూరంలో ఆగిపోయింది భారతీయ జనతా పార్టీకి నూట తొమ్మిది వచ్చాయి అప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది రెండు పార్టీలు దాదాపు నలభై ఒక్క శాతం ఓట్లను సాధించాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓట్ల తేడా కేవలం నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మాత్రమే ఈ రెండు పార్టీలలో ఏ ఒక్కటి నూట పదహారు సీట్లతో మెజార్టీని సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది గత పదిహేనేళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఓటర్లు ఆ పార్టీని ఆదరించలేకపోయారు స్వతంత్రులతో కమల్నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేకపోయారు ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్కు మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ నాయకత్వం వహిస్తున్నారు ఈ రాష్ట్రంలో పోరు హోరాహోరీగా ఉంటుందనేది విశ్లేషకుల అంచనా అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం బీజేపీకి బలమైన ప్రాంతీయ నాయకుడు బీజేపీకిక్కడ మంచి అవకాశాలున్నాయి మిజోరాంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది కు ఇరవై ఆరు స్థానాలు దక్కాయి కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలలో మాత్రమే గెలిచింది కు అరవై ఐదు శాతం ఓట్లు దక్కాయి మిజోరాంలో మొత్తం నలభై శాసనసభ స్థానాలు ఉన్నాయి మెజార్టీ మార్క్ ఇరవై ఒకటి ఎంఎన్ఎఫ్ ఇరవై ఆరు స్థానాలలో విజయం సాధించింది కాంగ్రెస్కు కేవలం ఐదు స్థానాలు మాత్రమే దక్కాయి ఇతరులు ఎనిమిది స్థానాలలో గెలుపొందారు ఈసారి కూడా మిజో నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్న పరిస్థితి మణిపూర్ విషయంలో బీజేపీ వైఖరిని తప్పుబట్టిన ఎంఎన్ఎఫ్ ఎన్నికల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది ఈ రాష్ట్రంలో ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్ మధ్య దీర్ఘకాల పోరు కొనసాగుతోంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పాలించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ ముప్పై ఎనిమిది శాతం ఓట్లను గెలుచుకుంది ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణలో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లతో కేసీఆర్ తలపడుతున్నారు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది బీజేపీ వచ్చిన ఊపును పోగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది అభివృద్ధి సంక్షేమమే తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలతో మారుస్తామని కాంగ్రెస్ లెక్కలేసుకుంటున్నాయి హంగ్పై బీజేపీ ఆశలు పెట్టుకుంది తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది తెలంగాణలోనే నిజానికి ఎన్నిక జరుగుతుంది కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి వెళ్ళారు కానీ మొదట్లో చాలా చాలా ఉత్సాహంగా మేమే వస్తాం మేమే వస్తాం అన్న వాళ్ళు హుసూరని పడిపోయారు నిజానికి ఇప్పటివరకు అభ్యర్థులని ప్రకటించడం కాదు ఎంపిక చేయడంలో కూడా చాలా చోట్ల సమస్యలు సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్నారు దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఎన్నికల ఫలితం అనేది చాలా కీలకమవుతుంది అసలు బీజేపీకి ఇంక ఇక్కడ ఏమన్నా అవకాశం ఉందా లేదా అన్నటువంటిది కూడా ఇప్పుడు తేలిపోయే కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత మిగిలిన ఈ ఐదు రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది ఈ రాష్ట్రాల్లో బీజేపీ రాణించకపోతే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో మెజార్టీ చోట్ల విజయం సాధించింది కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది లేదంటే కర్ణాటకలో గెలిచిన వైభవాన్ని ఈ పార్టీ కోల్పోయే ప్రమాదముంది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిజోరాం ఈ ఐదు రాష్ట్రాలలో ఏ ఒక్కటి బీజేపీ గెలవలేదు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లను కాంగ్రెస్ తెలంగాణను కేసీఆర్ గెలుచుకున్నారు మిజో నేషనల్ ఫ్రంట్ మిజోరాంలో అధికారం సాధించింది కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా అవతరించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలలోని అరవై ఐదు ఎంపీలలో అరవై మూడు మందిని కోల్పోయింది మొత్తం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా ఎనభై రెండు ఎంపీలకు గాను అరవై ఏడు ఎంపీలను గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లను గెలుచుకుంది మొన్నటి కర్ణాటక విజయం తర్వాత ఈ ఏడాది డిసెంబర్లో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం రెండు లేదా మూడు రాష్ట్రాలను గెలుచుకోవాలి లేదంటే కాంగ్రెస్ వైఫల్యం చెందినట్టుగా పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు భావిస్తారు తెలంగాణలో కాంగ్రెస్ తన పనితీరును మెరుగుపరుచుకుంటే పెద్ద ప్రయోజనం చేకూరుతుంది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది కర్ణాటక ఓటమి తర్వాత బీజేపీకి మిజోరాం మినహా నాలుగు రాష్ట్రాలు గొప్ప అవకాశం రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ మొత్తం ఐదు రాష్ట్రాలలో మెజార్టీ సాధించలేదు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏదైనా రెండు రాష్ట్రాల్లో గెలిచినా ఆ పార్టీ ప్రభ కొనసాగుతుంది బీజేపీ సహేతుకమైన విజయం సాధిస్తే అది గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో మిజోరాం మినహా నాలుగు రాష్ట్రాలలో ఒక్కటి కూడా గెలవకపోవటం బీజేపీకి ఇప్పుడు ఒక రకంగా అడ్వాంటేజ్ ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత ఉన్న ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్పై విజయం సాధించటం బీజేపీకి తేలికనేది ఆ పార్టీ నేతల అంచనా అయితే ఇక్కడ కూడా కర్ణాటక మంత్రమే పనిచేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది కానీ కర్ణాటక తప్పులు దిద్దుకున్నామని బీజేపీ చెబుతోంది మరి ఏ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది అందుకు అనుగుణంగా పార్లమెంటు ఎన్నికల ముందు జాతీయ రాజకీయాలు ఎలా మారతాయనేది ఆసక్తికరం